గుడ్ మార్నింగ్. నేటి వరకు మనం గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క గొప్పతనంలో దగ్గర 11 వీడియోలు 11 ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకున్నాము. అందులో సింధు నాగరికత గురించి, మన భారతదేశ భూభాగం గురించి, అలాగే భారతదేశంలో చర్చించుకోవాల్సిన కొన్ని స్కూల్స్ గురించి, కొన్ని మైదానాల గురించి, అలాగే ఎన్నో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన భారతదేశం గొప్పతనాలు అన్నింటినీ చాలా చక్కగా వివరించి ఉంచాము. ఈరోజు మరొక ఎపిసోడ్లో మీ ముందుకు వచ్చాను. ఈరోజు సరస్వతి సింధు నది లోయల నాగరికత గురించి మనం తెలుసుకుందాము. ఇంతవరకు మనకి సింధు నాగరికత ఏంటో బాగా అర్థమైంది, కానీ ఈరోజు సరస్వతి సింధు నది లోయల నాగరికత, అంటే ఈ రెండు నదుల లోయల్లో ఉండే నాగరికత గురించి మనం ఈరోజు చర్చిద్దాము. ఇది ఇటుకలతో కట్టబడిన కట్టడాలకు, రోడ్లకు, రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ పద్ధతికి, బహుళ అంతస్తుల భవనాలకు పేరుగాంచింది. ఈ సరస్వతి నది లోయల యొక్క నాగరికత వీటికి పేరుగాంచింది. సుమేరియను రికార్డులలో పేర్కొన్న మెల్హూనా అనే, అంటే భారతదేశమే కావచ్చని భావిస్తున్నాడు. మెల్హూనా అంటే అది ఒక రకమైన విచిత్రమైన చరిత్ర, అది భారతదేశం చరిత్ర కావచ్చని సుమేరియన్లు, అంటే బాబిలోనియన్లు, సుమేరియన్లు వాళ్ళు మ్యాప్స్ను మొట్టమొదటిగా ముద్రించారు. మ్యాప్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళు భావిస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశపు ప్రస్తావన వచ్చింది ఇక్కడే. అంటే ఈ సరస్వతి సింధు నది లోయల నాగరికత వల్ల భారతదేశానికి మొట్టమొదటిగా పేరు వచ్చింది. కానీ అవి ఎక్కడ ఉన్నాయి, అప్పుడే ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి, అంటే అంత ప్రపంచవ్యాప్తంగా చర్చించుకోదగ్గ విషయాలు మన భారతదేశంలో ఉన్నాయి. అది భారతదేశం యొక్క గొప్పతనం, మీరు గమనించాలి. సమకాలీన నాగరికతలైన సుమేరియను ఈజిప్ట్లతో పోలిస్తే ఇది భౌగోళికంగా చాలా పెద్దది. ఇక్కడ ప్రణాళికాబ్దమైనది అని భావిస్తున్నారు. అంటే ఈజిప్ట్తో పోలిస్తే ఇక్కడ నాగరికత అనేది చాలా ఎక్కువగా డెవలప్ అయింది. అది చాలా ముందు సంవత్సరాల్లో, ఆ ముందు సంవత్సరాల్లో డెవలప్ అయింది కొనికే ఇది ప్రపంచవ్యాప్తంగా తెలియలేదు. కానీ ఈజిప్ట్ అనేది కొంత తరువాత కాలంలో అందరి ప్రసిద్ధిగాంచింది కనుక ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్ అనే పేరు చెప్పగానే ఒక నాగరికత అని గుర్తుకు వస్తుంది. పిరమిడ్ అనే నాగరికత ఎక్కువగా గుర్తుకు వస్తుంది. ఇది కూడా ఈజిప్ట్ ప్రాంతాలలో ఉండే నాగరికత కంట కొన్ని వందల సంవత్సరాల ముందు ఏర్పడి వారికంటే ఎక్కువ నాగరికతతో ఉందని సుమేరియను ఈ సుమేరియను పోల్చాడు. ఇక్కడికి చాలా వాటికి ఏక ప్రమాణాలు పాటించబడ్డాయి కనుక ఇది ఒకే రాజు పాలనలో ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పుడైతే ఒక మనిషి ఎన్ని సంవత్సరాలు యావరేజ్గా జీవిస్తూ ఉండవచ్చు అంటే ఇప్పుడు ప్రకారం 70 నుంచి 90 సంవత్సరాల వరకు, కానీ ఇప్పుడు మాత్రం 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు ఇలా చాలా విధాలుగా ఉండేది. కనుక ఒకే రాజు పాలనలో ఈ సింధు మరియు సరస్వతి లోయల నాగరికత ఉండవచ్చని భావిస్తున్నారు. మెహెంజోదారో ఈ నాగరికతకు కేంద్రం. ఇప్పుడు మీకు మన భారతదేశానికి క్యాపిటల్ ఏంటి, భారతదేశపు రాజధాని ఏంటి, ఢిల్లీ. అలాగే సరస్వతి సింధు నాగరికతల యొక్క రాజధాని మెహెంజోదారో, ఇది వాటి యొక్క రాజధాని. దక్షిణాన ముంబై వరకు, ఉత్తరాన ఢిల్లీ వరకు, పశ్చిమాన ఇరాన్ అలలు వరకు, ఉత్తరాన హిమాలయాల వరకు ఈ నాగరికత వ్యాపించింది. హరప్ప, దొలవీర, గన్నవారీల, లోదాల్, అనువని ఇక్కడ ముఖ్యమైన కొనుగొన్న పట్టణాలు ఉన్నాయి. సుమారుగా 50 లక్షల జనాభా వరకు ఉండవచ్చని ఒక అభిప్రాయము. ఇప్పటి వరకు 2500 నగరాలు కొనుక్కోబడ్డాయి. ముఖ్యంగా లుప్తమైన సరస్వతి నది పరివాహ ప్రదేశము ఎక్కువగా కనుగొనబడ్డాయి. ఈ సరస్వతి నది మరణమే ఈ నాగరికత మరణానికి కారణమైందని చాలామంది నమ్ముతున్నారు. ఇది సరస్వతి నది యొక్క గొప్పతనం.
సరస్వతి నేడు భారతదేశంలో ఉంది కాబట్టి ఇది భారతదేశం కూడా గొప్పతనం అని చెప్పవచ్చు. ఇప్పుడు వైదిక నాగరికత గురించి మనం చర్చిద్దాము. అంటే వేదాలతో దీనికి సంబంధం ఉంటుంది ఈ వైదిక నాగరికత. వేదాలతో ముడిపడ్డ ఇండో ఆర్యన్ నాగరికత వైదిక నాగరికత సంస్కృత భాషలో ఉన్న వేదాలు ఇండో యూరోపియన్లు రచనలోకెల్లా పురాతనమైనవి. ఈ పుస్తకాల ఆర్యుల ఆగమన సిద్ధాంతము పై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వైదిక నాగరికులు తొలుత పశువులు కాపరులు. తరువాతి కాలంలో వీరు వ్యవసాయంపై ఆధారపడ్డారు. ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి, మన మనుషులకి వ్యవసాయం ఎలా చేస్తారు అనేది 200,000 సంవత్సరాల క్రితం బోధపడింది. అనేక చిన్న చిన్న రాజ్యాలు జాతులు విలీనమైన కొన్ని పేద రాజ్యాలు పెద్ద రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ రాజ్యాల మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి. ఆ తరువాత వేదాలను 4 భాగాలుగా విభజించారు. వేదాలతో పాటు రామాయణం భారతము కూడా ఈ కాలంలోనే వ్రాయబడినాయని చెప్పబడుతున్నాయి. భగవద్గీత కూడా ఈ కాలంలోనే వ్రాయబడింది. కురువంశ సామ్రాజ్యము వేదిక నాగరికత కాలాన్ని చెందినది ఈ నాగరికతే. ఇదే మహాభారతంలోని పోరాట భూమిని పోషించింది. క్రీస్తుపూర్వం 7వ శతాబ్దానికి చెందిన భారతదేశం చాలా వరకు పట్టణీకరణ చేయబడింది. ఆ కాలం నాటి సారసత్వంలో 16 మహాజనపదాలు ప్రస్తావన ఉండేది. అంటే ఆ కాలంలో 16 బిగ్ సిటీస్ ఉండేవి. అంటే మహాజనపదాలు అంటే ఏంటి, చాలా పెద్దవి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉండే బిగ్ సిటీస్ ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, ఈ విధంగా పెద్ద పెద్ద నగరాలన్నీ జనపదాలు అని పిలవచ్చు. అప్పట్లో 16 మహాజనపదాలు ప్రస్తావన ఉండేది. ఈ సిటీలతో పాటు ఒక పెద్ద రాజ్యాన్ని కూడా మహాజనపదాలే అనేవారు. ఇప్పుడు వేదకాల సమాజం అంటే వేదాల దగ్గర మనకు సమాజం అన్నది ఎలా ఉందో చూద్దాము. చిత్రకారులు వేద సంస్కృతి పంజాబ్ ప్రాంతం ఎక్కువగా గంగా మైదానాల్లో పరిశీలించిందని వేదాంశాలు ఉదహరిస్తూ ఉన్నాయి, విశ్లేషించారు. చాలామంది చరిత్రకారులు కూడా ఈ కాలాన్ని వాయువ్యం నుండి భారత ఉపఖండంలోకి ఇండో ఆర్యన్ వలసలు కొనసాగిన కాలంగా విశ్వసిస్తున్నారు. అద్వర వేదకాలం నాటికి రావి చెట్టు ఇండో ఆర్యన్ వలసలు కొనసాగంగా విశ్వసిస్తున్నారు. అద్వర మొదటి కాలం నాటి రావి చెట్టు ఆవులను పవిత్రమైనవిగా భావించబడ్డాయి. ఆ కాలం నుంచి ఆవులను ఎంతో పవిత్రమైన జంతువులుగా పూజించేవారు. భారతీయ తత్వశాస్త్రం వేదపుర పూర్వకాలానికి ముందున్న ధర్మం వంటి మూలాలను గుర్తిస్తుంది. భారతదేశం ధర్మమే చాలా భారతదేశాన్ని నడిపిస్తుంది. భారత ఉపఖండం వాయువ్య భూభాగంలో ఋగ్వేదం ఆరంభకాల వేద సమాజం గురించి వర్ణించబడింది. అతి పురాతన వేద సాహిత్యం ఆ కాలం నుండి వస్తుంది. ఈ సమయంలో ఆర్య సమాజంలో ఎక్కువగా గిరిజన మత సంబంధమైన సమూహాలు ఉన్నాయి. హరప్ప పట్టణీకరణమైన ఇది విభిన్నమైనది. ప్రారంభ ఇండో ఆర్యన్ ఉనికి బహుశా ఓచర్ రంగు కొమ్మరి సంస్కృతి అనుగుణంగా ఉంటుందని పురావస్తు శాఖన వివరాలు తెలియజేస్తున్నారు. అంటే మన భారతదేశం ఎంత గొప్పదో చూడండి. ఎక్కడో ఫారిన్లో ఉండే ఆర్కియాలజిస్ట్, దట్ మీన్స్ పురాణ వస్తు శాఖ వాళ్ళు, అంటే భూమిలో ఉండే పురాతన వస్తువుల్ని వెలికి తీసి ప్రజలందరికీ చక్కగా కలక కట్టినట్టు చూపించడమే వారి ఆర్కియాలజిస్ట్ యొక్క పని. అది వాళ్ళు మన భారతదేశంలో ఇంకా చక్కగా అవుతుందని భావించారు. కనుక మన భారతదేశంకి వచ్చి ఈ సరస్వతి సింధు నది నాగరికత ఆ లోయలో ఉండే నాగరికతను పరిశీలించి
దగ్గర 2000కు పైగా ఊర్లను కొనుగొన్నారు. అక్కడ ఎలాంటి టెక్నాలజీ వాడబడిందంటే ఈజిప్షియన్ల కంట ముందు కాలంలోనే ఎంతో ఎక్కువ టెక్నాలజీ వాడబడిందని వాళ్ళ అంచనా. ఇంకా కొన్ని జనపదాలు అలాగే మహాజనపదాలు కూడా వాళ్ళ కంటికి కనిపించలేదు. ఇంకా కనిపించకపోతేనే ఇంత మంచి విషయాలు ఉంటే ఇంకా అవన్నీ మొత్తం పరిశీలించినట్లయితే ఇంకెన్ని భారతదేశంలో ఎన్నో ఇంపార్టెంట్ విషయాలని ఉంటాయని మనం చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకున్నాము సరస్వతి మరియు సింధు నాగరికత యొక్క గొప్పతనం, అలాగే భారతదేశం యొక్క గొప్పతనం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కిందనే ఉండే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మన భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకుంటారు. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకు ఇన్స్టాంట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.